సార్ నాకు ఎప్పటి నుంచో మంచి ఇంటర్నేషనల్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఉంది బట్ మన చుట్టూ చూసుకున్నట్లయితే కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయి రోడ్ మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ కార్స్ ప్లస్ పెట్రోల్ మొత్తం ఎంజీ కార్స్ తిరుగుతూ ఉంటాయి అది కొత్త కంపెనీ అయినా చాలా ఎక్కువ కనబడుతున్నాయి మేబీ ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ అవుతుందని నాకు అనిపించింది నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను లేదు మన చుట్టూ యాపిల్ ప్రోడక్ట్స్ ఉంటాయి యాపిల్ ఫోన్స్ కావచ్చు మ్యాక్బుక్స్ కావచ్చు ఇవి నెట్ఫ్లిక్స్ మూవీ ప్లాట్ఫామ్ కావచ్చు అమెజాన్ మనం వరల్డ్ వైడ్ కంపెనీ అమెజాన్లో షాపింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం సో ఇలాంటి కంపెనీస్ మీద నేను ఇండియాలో ఉండి ఇక్కడ నుంచి ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనకున్న సోర్సెస్ ఏంటి అసలు రైట్ సో బేసిక్గా చాలామంది అడుగుతుంటారండి ఇంటర్నేషనల్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అదే ప్రొసీజర్ ఏంటి అనేది ఒకటి మనం డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవచ్చు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేసి మనం స్టాక్స్ బై చేసుకోవచ్చు లేదా ఇన్డైరెక్ట్గా ఈటీఎఫ్స్ ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు ఇన్డైరెక్ట్గా ఈటీఎఫ్స్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు ముతులాల్ వాస్ది ఇండియాలో ఎంఓఎన్ హండ్రెడ్ అండ్ కోడ్ అండి అది ఎన్ఎస్ఈలో బిఎస్ఈ రెండింటి లిస్ట్ ఉంది మీరు కావాలంటే ట్రేడింగ్ పార్టీ కొనుక్కోవచ్చు అది అది నా స్టాక్ లో లిస్ట్ అయిన టాప్ హండ్రెడ్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు యావరేజ్ రిటర్న్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే మంచి రిటర్న్స్ అది మంచి రిటర్న్స్ బట్ మీకు అర్థం కావాల్సిందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ట్రిక్ థీమ్ అది ఒక డెకేడ్ లో వర్క్ చేసిన థీమ్ నెక్స్ట్ డెకేడ్ వర్క్ చేస్తే నమ్మకం లేదు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఓకే ఓకే ఇండియన్ మార్కెట్ రఫ్గా ఎన్ఎస్సి టాప్ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినాయి ఇండియాలో అదే టైంలో అమెరికన్ ఎస్ఎన్పి జస్ట్ టెన్ పర్సెంట్ పెరిగింది ఎంటర్ ఇయర్లో కూడా ఓకే అంటే ఇయర్లీ వన్ పర్సెంట్ గ్రోత్ అంతే అంటే ఆ టైంలో ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఫోకస్ చేసి ఉంటే యూ మేక్ గుడ్ మనీ కంపేర్ టు అమెరికన్ మార్కెట్ ఓకే అదే టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అమెరికా ఎస్అ మాత్రం రఫ్గా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగితే ఇండియాలో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వన్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది అంటే ఈ డెకేడ్ లో డైవర్సిఫికేషన్ చేసుకుంటే అంటే మీరు కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ పెరుగుతాయి అంటే ఒక్కో డెకేడ్ లో ఒక థీమ్ వర్కౌట్ అవుద్ది అందుకని ఖచ్చితంగా అమెరికా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డెకేడ్ లో మళ్ళీ పాత రిటర్న్స్ కంటిన్యూ అవుద్దని అని చెప్పడానికి ఏం లేదు బట్ స్టిల్ మీ రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే ఎస్ ఈ కన్ డైవర్సిఫై సమ్స్ సమ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆల్సో డైరెక్ట్గా ఇండియాలో కూడా కొన్ని బ్రోకర్స్ టైప్ పోయినండి యుఎస్ మార్కెట్ తోటి మీరు డైరెక్ట్గా వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి మీరు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు బై చేసుకోవచ్చు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు వన్ లాక్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతాయి ఓకే ఓకే మీ అమౌంట్లో ఓన్ చేసి యా ట్యాక్స్ టైప్లో కట్ అవుతుంది ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా బై చేయాలంటే బ్రోకర్ ఫీజు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇంకొక టూ థౌసండ్ కట్ అవుతుంది యా మళ్ళీ అది విత్డ్రాల్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మనీ రిడమ్షన్ చేసుకోవాలంటే ఈ మనీ నీకు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇట్స్ వెల్ లెంత్ ప్రాసెస్ ఇవన్నీ చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు బై చేసుకోవచ్చు రెండోది ఇలాంటి ఇంటర్నేషనల్ మార్కెట్ పెట్టాలి అని అనుకునే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్ఐసి వాళ్ళే వాళ్ళు సొంతంగా లాంచ్ అయిపోతున్నారు రఫ్ అరౌండ్ థర్టీ టూ ఫిఫ్టీ కంపెనీస్ ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళు ఇండియన్ కరెన్సీలోనే అమెరికన్ మార్కెట్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే ఓకే వాళ్ళు గిఫ్ట్ సిటీ గుజరాత్ నుంచి ఎన్ఎస్ వాళ్ళు లాంచ్ అయిపోతుంది నెక్స్ట్ త్రీ మంత్స్లో మీకు ఎవరికైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొత్తగా మళ్ళీ రిడెంప్షన్ రిడెంప్షన్ టైం పట్టాలు మళ్ళీ మనీ డిడక్ట్ అవతారు ఏం లేకుండా డైరెక్ట్ గా ఎన్ఎస్ఈ ఇండియా నుంచి చేసుకోవచ్చు విత్ ఇన్ త్రీ మంత్స్ లాంచ్ అయిపోతున్నారు అది రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా డ్రాప్ చేయలేదు యూ కమ్అట్ విత్ ఇన్ త్రీ మంత్స్ బట్ ఎవరైనా ఇట్లా యాపిల్ గానీ లేదా టెస్ లని కొనాలి అనుకున్న వాళ్ళకి

దట్ సో ఇది ఒక గుడ్ న్యూస్ అని ఇంటర్నేషనల్ కంపెనీస్ అని చాలా స్ట్రాంగ్ గ్లోబల్ కంపెనీస్ అండి యాక్చువల్గా ప్రపంచంలో మీరు ఎక్కడైనా పుట్టండి మీకు జన్మ యొక్క రహస్యం ఒకటి ఉంటుంది అదేంటంటే అమెరికా డెవలప్ చేయటం మీరు యాక్సెప్ట్ చేసిన సేపు నచ్చు అనమాట పొద్దున్న లేవంగానే ఇండియన్స్ ఏం చేస్తారు కాలేడ్ ఫార్మాలు వేసుకుని రుద్ధా ఉంటారు ఇది రుద్దే కొద్ది అక్కడ సేల్స్ ఎలా పెరుగుతూ ఉంటాయి ఊహించండి వన్ థర్టీ ఫోర్ పాపులేషన్ లో ఒక తీ ఊడిపోయినోళ్ళు లేదా ని వదిలేస్తే హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ టన్నుల కొద్దీ కాలకడి పేస్ట్ లో ఆడతారు వాళ్ళ సేల్స్ అలా పెరుగుతా ఉంటాయి ఆ మనీ అంతా అలా పోతుంది నెక్స్ట్ మన స్థానానికి వెళ్ళాం అనుకోండి ఎగైనా హిందుస్థాన్ యూనివర్సిస్ ఆడతాం మళ్ళీ మనీ ఇలా పోతుంది లోపు ఫోన్ రింగ్ అయింది అనుకోండి ఆపిల్ ఫోన్ మళ్ళీ దాన్ని చేస్తాం మీరు ఇక్కడ వాడే కొద్దీ వాళ్ళ సేల్స్ అలా పెరుగుతుండే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం ఎగైనా లెనోవో కానీ డెల్ గల్ కానీ ఉంటుంది తర్వాత గూగుల్కి వెళ్తాం అది వాళ్ళది ఫేస్బుక్ వెళ్తాం అది కూడా వాళ్ళదే అంటే మొత్తానికి అది ఇంటర్నేషనల్ కంపెనీస్ అవి మీరు వాళ్ళు ఎక్కడైనా పుట్టండి మీ వల్ల ఆ కంపెనీస్ ఎంత బెనిఫిట్ ఉంటుంది అట్లా ఇంటర్నేషనల్ కంపెనీస్ వల్ల మీరు ద్వారా రిస్క్ తగ్గుతుంది మీరు కూడా ఆ ప్రొడక్ట్లో పార్ట్నర్గా ఉండొచ్చు ఉండొచ్చు అట్లా బోత్ మీకు కస్టమర్గా ఐ కెన్ సాటిస్ఫై ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఇంటర్నేషనల్ స్టాక్స్లో ఇండియా నుండి మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇంకా అలాగే గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకో విత్ ఇన్ త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ మనం ఇండియన్ కరెన్సీతో ఫారిన్ స్టాక్స్ కొనుక్కోవచ్చు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా సో నెక్స్ట్ ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్